జై శ్రీమన్నారాయణ ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది ఉగాది రోజునాడు అసలు మనం స్నానం ఎలా చేయాలి అసలు ఉదయం కాఫీ టీలకు ముందే మనం ఏ పండు తీసుకుంటే మనకి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం కింద ఉంటుంది అలాగే మనం పచ్చడి ఉగాది పచ్చడి ఉగాది అనేటప్పటికే మనకి చాలా సంతోషంగా ఆనందంతో పచ్చడి చేసుకుని తింటాం అసలు అందులో ఏమేమి వెయ్యాలి అలాగే ఏ ఆ రోజున అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు నేను చెప్పినట్టే గనక చేసుకున్నట్టయితే చాలా మట్టికి అంటే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి వాటి వలన ఏదైనా కొద్దో గొప్పో మీకు రావటం ఏదైనా తగ్గుద్దేమో కానీ లేదంటే కనుక అంటే మీ జాతకంలో లోపం ఉన్నా మీ పెళ్లి డేట్లో లోపం ఉన్న మీ ఇంటి దిశ సమస్యలో లోపం ఉన్నా తగ్గొచ్చేమో కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు గనక చేసుకున్నట్టయితే ఈ ఉగాది చాలా కష్టాలతో కూడుకున్నది చాలా భయం పెడుతున్నారు అంటే నేను కూడా మీకు చెప్పాను కాబట్టి అలాంటి సమస్యలన్నిటిని కూడా మనం తప్పించుకోవచ్చు ఏంటి అనంటే ఫస్ట్ నేను చెప్పేది ఒకటి గుర్తుంచుకోండి ముందు రోజునాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరైనా సరే కమలాపళ్ళు తెచ్చుకోండి మీ ఇష్టం ఎన్ని కమలాపళ్ళు తెచ్చుకుంటానంటే అన్ని కమలాపళ్ళు తెచ్చుకుని మీరు మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి కనీసం నాలుగు పళ్ళు అయినా సరే ముందు రోజునాడు సాయంత్రం దేవుడి దగ్గర పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకోండి తెల్లారిన తర్వాత మీరు వచ్చి దేంటి కొంతమంది ఏం చేస్తారు అని అంటే కాఫీ టీలు తాగుతారు కాఫీ టీలు తాగకుండగానే అంటే స్నానం కూడా చేయకుండా బెడ్ కాఫీ అలా తాగుతారు కాబట్టి ఓన్లీ ఉగాది రోజు నాడు కనుక మీరు బెడ్ కాఫీ తాగకుండా చక్కగా బ్రష్ అయినా చేసేసుకుని ముందు రోజు నాడు పండు పెట్టారు కదా దేవుడి దగ్గర ఆ పండుతో ఒలుచుకుని శుభ్రంగా అంటే మొత్తం తినమని నేను అన్నా కనీసం ఒక్క తొనైనా తిన్న తర్వాత మీరు కాఫీ తాగిన తర్వాత స్నానం చేస్తాం కదా స్నానం చేసినప్పుడు ఏం చేయాలంటే ఆపాదమస్తకం స్నానం చేయాలి అంటే చక్కగా పైనుంచి కింద వరకు కూడా నూనె రాసుకొని చక్కగా నలుగు పెట్టుకుని చక్కగా వేడి నీళ్లతోటి అందులోనూ కుంకుడిగా కంపల్సరిగా అంటే ఇప్పుడంటే షాంపూలు అవి వాడుతున్నారు కానీ వెనకైతే మాత్రం కుంకుడిగాయలే వాడేవారు ఎందుకని అంటే కుంకుడిగాయ అనేది చేదు కాబట్టి ఆ చేదు మన బాడీకి తగిలినప్పుడు మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది క్లియర్ అయ్యి పాజిటివ్ అనేది మన బాడీలోకి రావడం మన ఆరా అనేది చక్కగా శుద్ధి అవ్వడం అనేది ఉంటుంది అందులోనూ మనం నువ్వుల నూనెతోటి ఒంటికి రాసుకుంటాం అంటే నూనె అంతా రాసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే ఈ అదేంటి కుంకుడిగాయలు పెట్టుకుని స్నానం చేసి చక్కగా ఇంకొకటండి ఎప్పుడైనా సరే కుంకుడిగాయ తోటి తల అంటుకున్నప్పుడు ఆ పిప్పు ఉంటుంది కదా పిప్పు ఎప్పుడూ కూడా ఒంటికి రాసుకోకూడదు ఆ ఒంటికి గనక రాసుకున్నట్టయితే అప్పులు పాలైపోతారు చాలా జాగ్రత్తగా గమనించుకోండి పిప్పు అనేది ఒంటికి రాసుకోకూడదు చక్కగా గుజ్జుతోటే శుభ్రంగా పండ్లాగా స్నానం చేసేయాలి మళ్ళీ స్నానం చేసినప్పుడు ఎక్కడా కూడా నూనె అనేది లేకుండా అంటే నూనె రాసుకున్నారు కాబట్టి శనగపిండి పెట్టుకుని శనగపిండితో నలుగు పెట్టుకుని తర్వాత ఏంటి ఎరగాయలతో చక్కగా తలంతా పండుగ పండ్లాగా వదిలేటట్టు ఒళ్ళంతా అంటే ఈ జ్యూస్ తోటి ఒళ్ళంతా సబ్బు పెట్టుకున్నట్టుగా చక్కగా పండ్లాగా స్నానం చేసేయాలి స్నానం చేసి మే నేను కుంగుడుగా పెట్టుకోనమ్మా అని అనుకుంటే కనుక మీ ఇష్టం షాంపూ పెట్టుకోండి కానీ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా పండ్లాగా సబ్బు కూడా పెట్టుకుని ఎక్కడా నూనె లేకుండా స్నానం చేసేసి తర్వాత ఇంకా అనేది జిడ్డు అనేది లేకుండా శుభ్రంగా స్నానం చేసేసిన తర్వాత మీరు కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ అప్పుడు మనం ఏం చేస్తాము స్నానం అనే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అప్పుడు కాఫీలు టీలు ఏమీ తాగం కాబట్టి చక్కగా స్నా అదేంటి స్వామివారికి అమ్మవారికి స్తోత్రం చేసేసుకోండి అయితే ఉగాది పచ్చడి అనేటప్పటికీ చాలామంది అంటే నేను ఎలా చేశాను నేను చెప్పిన తర్వాత ఇలా నేను చేసుకోండమ్మా అన్న తర్వాత చాలామంది చేసుకుని మేము చాలా బాగున్నాం అన్న వాళ్ళు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అందులోను అంటే షడ్ రుచులు అంటే ఆరు రుచుల్లో కారం వేస్తారమ్మా ఉప్పు వేస్తారమ్మా అని అంటున్నారు అవేమీ కాదండి నేను చెప్పినట్టు కనుక మీరు ఏంటి అంటే ఆరు రుచులు ఇప్పుడు నేను చెప్తాను చూడండి లెక్క పెట్టుకోండి ఫస్ట్ కంపల్సరిగా మామిడికాయ ఉండాలి అలాగే అరటి పళ్ళు ఉండాలి తర్వాత చింతపండు ఉండాలి చక్కగా బెల్లం తర్వాత శనగపప్పు అంటే కొత్త శనగపప్పు వస్తుంది కదమ్మా ఆ కొత్త శనగపప్పు తర్వాత వేప పువ్వు మొత్తం ఈ ఆరు ఇట్లతోటి కొంతమంది చెరుకు ముక్కలని అంటే ఆల్మోస్ట్ మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి చెరుకు ముక్కలు అవి ఏం వేయక్కర్లేదు ఈ ఆరు బెల్లము తర్వాత మామిడికాయి తర్వాత అరటిపండు తర్వాత చింతపండు తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే వేపపువ్వు తర్వాత శనగపప్పు తర్వాత ఈ వీటిలన్నిటినీ వేసేసి మీరు అంటే చింతపండుని కొంచెం బాగా గుజ్జులాగా కలిపి వీటిలన్నిటిని వేసేసి చక్కగా కలిపేసేసి అక్కడ పెట్టుకుంటమే కానీ చాలామంది అంటం ఏంటంటే ఇందులో కారం వేస్తారమ్మా బెల్లం వేస్తారు ఇదేంటి ఉప్పు వేస్తారమ్మా అని అంటున్నారు అదేమీ వేయక్కర్లేదండి ఎందుకంటే బెల్లంలోనే ఆల్మోస్ట్ కొంత ఉప్పు అనేది వస్తుంది ఇప్పుడు చూడండి చేదు ఇదేంటి వేప దాంట్లో కొంచెం చిరు చేదు ఉంటుంది కొంచెం వగరు అదే కారం కింద ఉంటుంది కాబట్టి మా అమ్మగారు మా నాన్నమ్మ వాళ్ళు ఇలాగే వేసేవారు వీటినే తినేవారు అయితే ఆ తినేటప్పుడు కూడా అప్పుడు మనం పూజ అయిపోయింది స్వామికి అష్టోత్తరం అయిపోయింది ఏంటి ఈ ఆరు రుచులు ఈ పచ్చడిని తీసుకెళ్ళి అక్కడ మనం పెట్టి స్వామికి నివేదన చేసేసాం నివేదన చేసిన తర్వాత ఇందులో ఏం పెట్టేవారు అంటే మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవారు అంటే అందులో అరటి ఉంటాయి కదమ్మా అరటి పండు శనగపప్పు తీసి చేతిలో పెట్టేవారు అంటే దాంతో తో జ్యూస్తో వచ్చేటట్టు వేసేవారు వేస్తే మేము తినేవాళ్ళం తర్వాత మాకు ఎంత కావాలంటే అంత తినేవాళ్ళం మీరు ఇలా గనక ఉగాది పచ్చడి చేసుకుని ఇలా గనక తిన్నట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్న పనులన్నీ అవ్వటమే కాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా చాలా మట్టుకు క్లియర్ అయిపోతాయి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని చేసుకునే పద్ధతులు కూడా ఉంటాయి ఆ రకంగా గనక చేసుకున్నట్టయితే ఇందులో కూడా చూడండి నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను అంటే ఒకటి రెండు సార్లు చెప్పేనేమో నాకు తెలియదు కానీ మ్యాక్సిమం నేను అంటుంటాను మీరు విన్నారో లేదో ఏంటి అని అంటే చూడండి పెద్ద తిరుపతి వెళ్ళాను అంటే కంపల్సరీగా నాకు చాలా ఇష్టము ప్లస్ ఇంకొకటి ఏంటంటే పెద్ద తిరుపతి వెళ్ళాను అంటే అక్కడ మామిడికాయ మొక్కలు కోసం అమ్ముతుంటారు ఆ మామిడికాయ అంటేనే సాక్షాత్తు లక్ష్మీప్రదం అందు గురించి కంపల్సరిగా నేను మా అక్కడికి వెళ్ళాను అంటే మామిడి మొక్కలు కొనుక్కుని తింటాను అలాగే చూడండి ఉగాది రోజునాడు మామిడికాయ అంటే చిన్న చిన్న మామిడికాయలు వస్తుంటాయి ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పెద్ద మామిడికాయలు వచ్చేస్తున్నాయి అనుకోండి ఆ మామిడికాయ తినేటప్పటికి లక్ష్మీప్రదం అండి అలాగే అరటిపండు తినేటప్పటికి గురుడు ఆ అరటిపండు కూడా లక్ష్మీప్రదం సంపదల్ని ఒక రకంగా చెప్పాలంటే వచ్చేలాగానే చేస్తారు ఆకర్షిస్తారంట అలాగే శనగపప్పు కూడా అంతే బెల్లం కూడా అంతే చూడండి భగవంతుడికి ఏం పెట్టినా పెట్టకపోయినా కేవలం బెల్లం పెడితే సరిపోతుంది ఇలాగనమాట ఇలాగ ఏదైనా సరే చక్కగా నే మా అంటే నేను చెప్పినట్టు చేసుకోండి మీ ఆచారం ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇలా చేసి చూడండి మీరు ఈ సంవత్సరం ఎంత ఎంత బాగుంటుందో మీరు ఫస్ట్ ప్రొద్దుటే లేకడంతో మీరు కాఫీ బెడ్ కాఫీ తాగాలి అని అనుకుంటే పండు తినండి పండు తిన్న తర్వాత బెడ్ కాఫీ తాగండి తర్వాత స్నానం చేసి స్వామిని సేవించుకొని తర్వాత ఈ ఉగాది పచ్చడి చేసుకుని అప్పుడు ఈ ఉగాది పచ్చడి తినండి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే మనీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రతి విషయంలోనూ కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆలోచన శక్తి చక్కగా పెరుగుతుంది కాబట్టి భగవంతుడిని సేవించుకోవాలి కొన్ని కొన్ని భగవంతుడు మనకు పెట్టాడు ఈ ఉగాది రోజునాడు ఇవి తినాలి అంటే అన్నీ కష్టాలు సుఖాలు తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో ఇబ్బందులు వీటినన్నిటినీ కలగలిపే మనకు వచ్చేటప్పటికి ఉగాది పచ్చడి ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి ఒరే నువ్వు కష్టం వచ్చినా జాగ్రత్తగా ఉండాలి అదేంటి ధైర్యంగా ఉండాలి అలాగే నీకు బాగా సంపద వచ్చింది ఓ పొంగిపోకూడదు ఇవన్నీ ఈ రుచుల్లోనే మనకి ఉన్నాయి కాబట్టి ఇలా గనక మీరు తిని చక్కగా ఒక రకంగా చెప్పాలంటే స్వామిని సేవించుకుని నేను చెప్పినట్టుగా అభ్యంగన స్నానం చేసుకుని అలాగే ఆ పండు తిన్నారు అని అంటే మీకు ఈ జీవి ఈ జీవ ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో ఈ సంవత్సరం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి నేను చెప్పినట్టు చేసుకోండి స్వామిని సేవించుకోండి వెంకటేశ్వర స్వామిని వదలొద్దు జై శ్రీమన్నారాయణ